वास्तव कारण चाल विषय अड़ना कुछ पैन उड़े नैन रेषन गल बिडने का बट्टे टीआरएस पार्टी चेरना रेषन गल बिडने का बट्टे आना मुख्यमंत्री गेली इबंधा तक नि रेषन गल बिडने का बट्टे धैर्य बिडने का बट्टे नयन लाट संपदा चेक निर्वहितना संपद संपदा बिड का जे मंत्रि पदवी इच्छी बानस बतकम बता साध्यम मंत्रि पदवी कोप नरा कड़े रेशम नरा कड़े पड़े वाले पदों मी कंटे उन्नत इपू को तप तपा एवर को लेने स्टेट हरीश राव गुड़ी केटीआर गारू पे इच्छी हरीश राव गुड़ा केटीआर गार मुख्यमंत्री तपे एंकंटे वारसत्व अड़ा आ फ्रेंडे पार्टी अड़ा लू प्रसाद यादव ऐख कुट पार्टी का मायावती गारेट पार्टी का जयवंत पुटने पार्टी का तेलंगाना प्रजल कोसमेना लेर नैनू भार्य मे उलंगा उद्यमा साधर निद्र को तपे राी निदानी नड़पे नागर लक्षल मे उद्यमा नड़पी कोई वंदे राष्ट्र वे इला वेल मंद उद्यमक कन्नील पड़ा कन्नील पड़ा अंदर वाले बाहर बाहर वाले अंदर इंटर बड़क इंटरने बड़क नीक दिखना मोसने वालू नीक दिखना कापरा काने वाली मीद माटाते एवरा को कबल तो अवा वाल बैठक पे इवा संबंधी कुछ संबंधी पकड़को व्यक्ति एम माटाड़ो नीचे चप्पा अवी अंदर अंदव इवा नारायण मीद नीच निकृष्ट तपुर राधल तो कुट्रो तो कुटंत तो भाषा चेपाली भाषा चेपाल गजकन्न गोकन्न तरकुटमार विद्य तो नुंगा प्रदेश वेर चे प्रयत्न का नीन वेर का तेलंगा प्रजा पक्षा नि उद्यम बिड का निबड़ा एट्टी पैसा इवा मन भार्य प्रकटें उन्ना आस्तना अम्मको का आत्मगौरव आना अंतरात्म के बिल्ल के डबूल बिल्ल के मैं अनुले उद्योग बागवासी मैं रोज ना ना जिले तिगे पद पद मीट अटेंड बिडल मैं कर्नूल रोड रक्त चीजें मादे पुलिस को रक्त चीजें मादे महबूबनगर जैल मेमे करीनगर जैल मेमे मिलेन मैच मेमे सागर आर मेमे मारकोट ब्लड मेमे गुर्त मैं वर्तो वील चुप्त इन साहचार अच्छी बटी मसकोड़ते इवे को इवे ఒళ్ళు వంచి చెమట వడిపి కొట్లాడితే తెచ్చుకున్న పదవి ఆ పదవి న్యాయం చేసుకోవాలి మెప్పు కోసం ఏదో బయటకొట్టి అనుకుంటే వచ్చేది కాయ పండు మాత్రమే కొట్లాడితే వచ్చేది హక్కు మాత్రమే అని చెప్పుకుంటున్నాను
మీరు హక్కులా భావించుకుంటారు తప్ప ఇవి ఉండవు. కాబట్టి ఇవాళ నేను చివరివాణి కూడా కాకపోవచ్చు. ఆలనరేంద్రను వెంటనే చేసి పంపించారు, విజయశాంతిని పంపించారు, కుదరణం పోయిండు, రహమాన్ పోయిండు. కానీ ఆలనరేంద్ర అయితే పాపం పాస్పోర్ట్ కేసు అని చెప్పి ఆరోపణ చేసి రేపరెస్ట్ చేస్తారు, ఇన్వాల్వ్ చేస్తారంటే సత్యనారాయణ కూడా కేసు తీరలేదు, అరెస్ట్ కాలేదు. అంటే గంత దౌర్భాగ్యం. ఇవాళ నా మీద కూడా ఇట్లాంటివన్నీ 100% ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, కోర్టు ఉంటాయి, చట్టాన్ని నమ్మటారు. మీరు చట్టం మీద నమ్మకం లేదు. వాళ్ళు అనుకుంటారు ఈ ఎమ్మెల్యేలు ఏంది, ఈ ఎంపీలు ఏంది, ఈ మంత్రులు ఏంది, చక్కగా నా ఒక్కరికే ఓటేస్తే నేనే పరిపాలిస్తా అనుకుంటారు. ఈ రాజ్యాంగం ఎవరు రాసిండు, ఈ రాజ్యాంగం వెళ్ళిపోతా అనుకుంటారు. ఇంతక రాజ్యాంగం ఉంటుంది కానీ తెలవాల్సింది రాజరిక పద్ధతుల్లో మీరు రాలే. తాత రాజు, కొడుకు రాజు, మన్నడు రాజు అటు రాలే. ఇదే అంబేద్కర్ గారి రాజ్యాంగం సాక్షిగా, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేలు మద్దతును మీరు ముఖ్యమంత్రి అయిన విషయం మీరు మర్చిపోకండి. ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఈ కథ ఎందుకు? నేను అడుగుతున్నా ఒక్క మంత్రాలయ స్వేచ్ఛ పనిచేసేది కథ ఉందా? ఇవాళ అందరు నోరు మూసుకోవచ్చు, నీకు కావట్లేదు, దేశమంతా పెట్టడం నీకు కావట్లేదు. నిజంగానే కనుక మీకు ఆత్మగౌరవం ఉండి ఉంటే పెద్దలు పల్లారు రాజేశ్వరరెడ్డి గారు చెప్పినట్టుగా ఏదైతే గత 5 సంవత్సరాల నుండి మాకు గౌరవం లేదు, మమ్మల్ని ప్రగతి భవన్లో అడుగుపెట్టనివ్వలేదు అన్నట్టుగా మిమ్మల్ని మీరు కించపరుచుకునే విధంగా ఏదైతే మాటలు మాట్లాడినరో అది నిజంగా ఎట్టి పరిస్థితుల్లో దళిత బడుగు బలహీన వర్గాలకు శ్రేయస్కరం కాదు. చెట్టు పేరు చెప్పి కాయాలమ్ముకున్న చందంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పేర్లు తీసుకొని మీరు చేస్తున్నటువంటి తతంగం ఏందో సమాజం అంతా కూడా గమనించిన తర్వాత కొనడానికి నిజంగా మీకు దమ్ము ధైర్యము డబ్బులే ఉంటే ఎవరైతే వెళ్ళాఫ్ ఉంటారో, ఎవరైతే బాగా కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా భూములు ఉన్నాయి, వాళ్ళ భూములలో మీ ఇండస్ట్రీస్ను నెలకొల్పడానికి ఆస్కారం ఉంది. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి లేదంటే హక్కుగా వస్తున్నటువంటి అసైన్డ్ భూములలో మీరు దందాలు చేసుకుంటూ దాని విషయంలో పదే పదే ఎవరైతే ఫిర్యాదులు చేస్తూ వస్తూ ఉన్నారో ఫిర్యాదులు చేసినటువంటి వాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేసి అధికారులను వాళ్ళ ఫిర్యాదుల పైన స్పందించకుండా వారిని భయభ్రాంతులకు గురి చేసి వారిని పూర్తి స్థాయిలో వాడుకొని వాళ్ళపైనే నిందలు మోపుతూ ఉన్నారు మీరు. అది గమనించిన ముఖ్యమంత్రి గారు స్పందించాల్సినటువంటి హోదాలో ఉన్నారు కాబట్టి స్పందించి ఎంక్వైరీకి ఆదేశించి కమిటీని ఏర్పాటు చేసి కమిటీ ఇచ్చినటువంటి ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో ఆ ఫీడ్బ్యాక్ ద్వారానే మీ పైన చర్యలకు పూనుకున్నటువంటి విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించి సమాధానం చెప్పాలి. దయచేసి ఇప్పటి నుండి పెద్దలు ఈటల రాజేందర్ గారు ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా ఏ సమావేశంలో మాట్లాడినా దయచేసి ఈ భూముల విషయాలను ప్రస్తావించండి. మీరు ఎప్పటి నుంచి దందాలు చేస్తుండ్రు, ఎప్పటి నుంచి వ్యాపారాలు చేస్తుండ్రు, మీరు ఎన్ని కోట్లకు పడగలెత్తుండ్రు మాటకు వాటితో సంబంధం లేదు. ఈ కొనుగోలు చేసినటువంటి భూములు ఇది అమాయక ప్రజానికానివా, రైతాంగానివా, లేదంటే భూములు కొనుగోలు చేయడానికి అధికారము చట్టం ఏదైనా ఉందా? ఆ చట్టం ఉన్నట్టయితే ఆ చట్టాన్ని చూయించండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నిజంగానే గనక చట్టాన్ని తుంగలో దొక్కి ప్రభుత్వం మీపైన చర్యలు తీసుకున్నా లేదంటే ఎక్కడా ఎవరు అండగా లేకపోతే మేముంటాం. ఆశలు సిసలైన నికార్స్ అయినటువంటి ఉద్యమకారులం డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాజకీయ ఓనమాలు ఉద్యమ ఓనమాలు నేర్చుకొని ఇప్పటికీ ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పాటుపడుతూ మాకు కూడా ఉన్న చిన్నపాటి వ్యాపారాలు మేము కూడా చేసేవాళ్ళం. కానీ ఈరోజు మా యావ, మా లక్ష్యం, మా ఆశయం గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యాలను నెరవేర్చడం కోసం అంకిత భావంతో నియోజకవర్గాలకు పరిమితమై పనులు చేస్తూ ఉన్నాం, ప్రజల మధ్యలో ఉంటా ఉన్నాం మేము. కాబట్టి మా ఆస్తుల గ్రాఫ్లన్నీ తగ్గిపోతూ ఉన్నాయి, కానీ మీ ఆస్తుల గ్రాఫ్ మాత్రం విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఏందో మీరే చెప్పాలి. ఆ ఉపాయము, ఆ టెక్నిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అది కూడా దయచేసి ప్రజల మధ్య అభాసపాలు కాకుండా మీరు ఏది డబ్బు సంపాదించడానికి ఉపాయం చెప్తే ఆ ఉపాయాన్ని పాటించి
డబ్బులు లేదంటే ఆస్తులు కూడగట్టుకోవడం పైన మా యావ ఉండదు. టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వం పైన పూర్తి స్థాయి విశ్వాసం ఉంది. కేసీఆర్ గారి ద్వారానే తెలంగాణ రాష్ట్రం వస్తుంది. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బంగారు తెలంగాణగా ఆవిష్కరించబడుతుంది అని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి మార్గనిర్దేశంలోనే పనిచేస్తారు. తప్ప మీరు సందర్భం వచ్చినప్పుడు మా పెద్దన్న అని మాకు తండ్రి లాంటివాడని మేమంతా ఆయన నాయకత్వంలోనే పనిచేస్తున్నాం, ఆయననే మాకు అన్ని ఈ స్థాయికి మేము రావడానికి కారణం అని చెప్పేసి మిస్టర్ ఈటల రాజేందర్ అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రస్తావించినటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. మిస్టర్ ఈటల రాజేందర్ గారిని ఇప్పుడు అసెంబ్లీలో వచ్చి ఎవరో ఆ పేరు పెట్టి మాట్లాడమనండి చూద్దాం. ఆ గౌరవం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, ఆ గౌరవం ఇచ్చింది హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు, ఆ గౌరవం ఇచ్చింది కేసీఆర్ గారు. ఎల్పీ నాయకుడిగా మిమ్మల్ని ఎన్నిక చేసింది కాబట్టి డెఫినెట్గా ఎవరున్నా కానీ ఇప్పుడు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గతంలో ఎల్పీ నాయకుడిగా జానారెడ్డి గారు ఉన్నప్పుడు పెద్దలు జానారెడ్డి గారు అని సంబోధించారు. ఈరోజు ఎవరైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటా ఉన్నారో వారి పేరుతో సంపాదించడం అనేది సహజంగా వచ్చేది. కానీ ఏదో తెలంగాణ రాష్ట్రం కోసం మీరు బెయిల్ తెచ్చినమన్నారు కానీ జైల్లోకి ఎప్పుడైనా పోయినరా మీరు? మేము ప్రతిసారి మా ఆస్తులు అమ్ముకొని మేము బెయిల్ తీసుకొచ్చినాం. మా వల్లనే బెయిల్ అంటే మేము పెట్టుబడిదారి, మేము అప్పుడు పెట్టుబడి పెట్టినాం టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు. ఆ పెట్టుబడిని ఈరోజు లాభాపేక్షతోన ఆ లాభాన్ని ఆర్జించే విధంగా మేము వ్యవహారాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అని చెప్పడం నేను నిజంగా చాలా గర్వపడతా ఉన్నా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి. ప్రజల ఫిర్యాదుకు స్పందించి బర్తరఫ్ చేసి మీరు బర్తరఫ్ చేసిన రోజు కూడా మీ వాయిస్ ఏ రకంగా ఉందో ఒక్కసారి మీరు మీ వాయిస్ రికార్డ్ తెప్పించుకొని చూడండి. ఇప్పటికైతే నేను ముఖ్యమంత్రి గారిని ఏమనలేను, మళ్ళీ క్షమిస్తే వచ్చి పనిచేస్తా అనే విధంగా మీ వాయిస్ ఉన్నది. ఏదో క్షేత్రస్థాయిలో బలగం లేనటువంటి, బలం లేనటువంటి, మతాలు కులాల పేరిట రాజకీయాలు చేసేటువంటి కొన్ని పార్టీలు ఎరవేసి వారికి ఏదో ధైర్యం ఇచ్చి అండగా ఉంటామని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించినందుకు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని కాపాడుతారు అనుకుంటున్నారు. ఢిల్లీలో కాదు, మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారికి మొరపెట్టుకున్నా ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని కాపాడలేరు. మీరు చేసినటువంటి పాపాలను చట్టం గమనిస్తూ ఉంది. మనం చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాలతోన ఏ ప్రభుత్వాలు, ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని కాపాడలేరు. అది మీరు అఫ్కోర్స్ మళ్ళీ మీరు మీకున్నటువంటి డబ్బులతోన కానీ లేకుంటే మీకున్నటువంటి టెక్నిక్స్తోన కానీ కోర్టును సంప్రదించి అక్కడ పోయి ఇక్కడ వెళ్ళి మీ ఆస్తులను కొంతకాలం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారేమో కానీ దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం టీఆర్ఎస్ పార్టీలో ఉంది. ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతోన మేమంతా కూడా ప్రజల కోసమే పాటుపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నాం. వాళ్లకు మీరు ఎక్కడెక్కడైతే అటువంటి అసైన్డ్ ల్యాండ్స్ను కొనుగోలు చేసి వారిని రోడ్లపైకి తీసుకొచ్చినో వాళ్లకు న్యాయం చేకూరే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని సందర్భంగా నేను ఈటల రాజేందర్ గారికి తెలియజేస్తా ఉన్నాను.